డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలన్న డిమాండ్తో ప్రత్యేక హోదా సాధన సమితి ఇచ్చిన పిలుపు మేరకు ఏపీలో బంద్ ప్రారంభమైంది. ప్రధాన ప్రతిపక్షాలైన వైసీపీ, కాంగ్రెస్, జనసేన, వామపక్ష పార్టీలు మద్దతు ప్రకటించాయి. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలను మూసివేయగా పాలిటెక్నిక్ పరీక్షలను వాయిదా వేశారు. ఉదయం 5 గంటల నుంచే బస్టాండ్ల వద్ద ధర్నాలు చేపట్టారు. దీంతో బస్సులు డిపోల నుంచి బయటకు రాలేదు. రోడ్డెక్కిన 1.5 బస్సులను ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న బంద్కు టీడీపీ దూరంగా ఉంది. బంద్ కారణంగా ప్రజలకు కష్టనష్టాలు పెరుగుతాయనే ఉద్దేశంతోనే బంద్కు దూరంగా ఉన్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. అయితే ఎందుకోసమైతే బంద్ నిర్వహిస్తున్నారో, అందుకు తమ మద్దతు ఉంటుందన్నారు. ఢిల్లీలో ఆందోళన చేపడితే ఏ పార్టీకైనా తాము మద్దతు ఇస్తామని పేర్కొన్నారు. బంద్ను శాంతియుతంగా నిర్వహించాలని కోరారు. అల్లర్లు, ఉద్రిక్తతలు తలెత్తకుండా చూడాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. నెల్లూరు జిల్లా కావలిలో బంద్ కొనసాగుతోంది. వేకువ జాము నుంచే వైసీపీ, కాంగ్రెస్, వామపక్షాలు బస్సు డిపోల వద్దకు చేరుకుని నిరసన తెలిపారు. బస్సులను అడ్డుకోవడంతో సర్వీసులన్నీ నిలిచిపోయాయి. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ విపక్షాలు ఇచ్చిన బంద్ పిలుపుతో విశాఖ జిల్లా వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. మద్దిలపాలెం జాతీయ రహదారుల మీద వామపక్షాలు వాహనాలు అడ్డుకోవడంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. నెల్లూరు జిల్లాలో బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. వేకువ జాము నుంచే కార్యకర్తలు, నేతలు రోడ్లపైకి చేరి తమ నిరసన తెలుపుతున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధించేంత వరకు తమ పోరాటాలు ఆగమని హెచ్చరిస్తున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి మురళి అందిస్తారు. ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ ఇటు ఆంధ్ర వ్యాప్తంగా కూడా ఉదయం నుంచి బంద్ కొనసాగుతోంది. ఎక్కడికక్కడ ఆర్టీసీ బస్సులన్నీ డిపోలకే పరిమితమైన పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం నెల్లూరులో ఉన్నాం. నెల్లూరులో కూడా చూడొచ్చు, నెల్లూరు ఆర్టీసీ బస్టాండ్లో ఉదయం నుంచి కూడా బస్సులన్నీ డిపోలకు పరిమితమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఉదయం నుంచి ఏదైతే 4 గంటల నుంచే ఇటు అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నేతలు, ఇటు జనసేన, సిపిఎం, సిపిఐ, వైసీపీ, ఇటు అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ప్రతిపక్ష అఖిలపక్షాలు కూడా రోడ్డెక్కిన పరిస్థితి. ఏపీకి ప్రత్యేక హోదా సాధించే వరకు పోరాటాలు కొనసాగుతాయని చెప్పి నేతలు చెప్తున్నారు. అందులో భాగంగానే ఇటు వెంకటగిరి జిల్లాలోని కావలి, గూడూరు ప్రాంతాల్లో కూడా బంద్ కొనసాగుతున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం నెల్లూరులో ఉన్నాం. నెల్లూరులో కమ్యూనిస్టు పార్టీ నాయకులు కూడా ధర్నాలు కొనసాగుతున్నాయి. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఈరోజు ఏపీ వ్యాప్తంగా కూడా అన్ని పార్టీలు ఇటు అఖిలపక్ష ఆధ్వర్యంలో ధర్నా కొనసాగుతుంది ఏపీకి ప్రత్యేక హోదా కోసం. మీరైతే ఏం డిమాండ్ చేస్తున్నారు? రాష్ట్ర వ్యాప్తంగా ఏపీకి ప్రత్యేక హోదా సాధన కోసంగా బంద్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ బంద్లు సిపిఎం, సిపిఐ, జనసేన, అలాగే వైఎస్ఆర్సిపి, కాంగ్రెస్ పార్టీ అందరూ కూడా పాల్గొంటున్నారు. అంతేకాకుండా అనేక ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు అంతా కూడా ఈ యొక్క బంద్లో పాల్గొంటున్నారు. ప్రజలు కూడా స్వచ్ఛందంగా బంద్లో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టం చేస్తున్నారు. ప్రత్యేకించి ప్రత్యేక హోదా కోసంగా గతంలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు 15 సంవత్సరాలు కావాలని డిమాండ్ చేశారు, అట్లాగే 10 సంవత్సరాలు ఇస్తామని చెప్పేసి మోడీ గారు చెప్పారు. అటు మోడీ కానీ చంద్రబాబు నాయుడు కానీ 4 ఏళ్ల పాటు ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని మోసం చేశారు. వారు చేసిన మోసాన్ని గ్రహించిన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈరోజు ప్రత్యేకంగా ఈరోజు ఈ యొక్క హోదా కోసం పెద్ద ఎత్తున ఉద్యమం సాగిస్తూ ఉన్నారు. ఈ ఉద్యమంలో అందరూ కూడా భాగస్వాములు అవుతూ ఉన్నారు. ప్రజల యొక్క నాడి గమనించిన చంద్రబాబు నాయుడు
తాను ముసలికందరి కారుస్తూ ఇప్పటి వరకు ప్యాకేజ్ అని చెప్పి ఇప్పుడు ప్రత్యేక హోదా కావాలని డిమాండ్ చేస్తానని కూడా చెప్తున్నాడు. అయితే అదే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ బంద్ని విచ్ఛిన్నం చేసే దానికోసం ప్రయత్నం చేస్తున్నాడు. ఆ విధంగా చేసే ప్రయత్నమే ఆయనకున్న చిత్తశుద్ధి ఏ పార్టీతో అర్థమవుతుంది. ఇప్పటికైనా సరే చంద్రబాబు నాయుడు గారు ముసలి కన్నీరు కాచడం మానాలి. అట్లాగే మోడీ కూడా కళ్ళు తెరిచి వాళ్ళు ఏదైతే హామీ ఇచ్చారో ఇచ్చిన హామీని అమలు చేసే విధంగా ప్రత్యేక హోదా ప్రకటించి అమలు చేస్తుందిగా డిమాండ్ చెప్పండి సార్. అంటే ఈరోజు జిల్లా వ్యాప్తంగా కూడా ఉదయం నుంచి ఇటు ధర్నాలు కొనసాగుతున్నాయి. ఎప్పటి వరకు ఈ ధర్నాలు సాగుతాయి? అయితే ప్రత్యేక హోదా సాధించేంత వరకు కూడా పోరాటాలు సాగమని చెప్తున్నారు, మీరైతే ఏమంటారు? డెఫినెట్గా సార్, ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే మీకు తెలుసు ఆంధ్ర రాష్ట్ర ప్రత్యేక హోదా సాధన కమిటీ ఏర్పడింది. వామపక్షాల పార్టీలు, జనసేన, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ, ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఈ బంద్కి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఇవాళ గతంలో 8వ తారీఖు జరిగిన బంద్ కూడా విజయవంతమైంది. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు బంద్కు సపోర్ట్ చేశారు. ఇవాళ యూటర్న్ మళ్ళీ తీసుకొని రాష్ట్రంలో బంద్ చేసేది ఏంటి, ఢిల్లీలో చేయాలి కదా అని అంటున్నారు. ఢిల్లీలో మనం పోరాటాలు చేస్తూ ఉన్నాం, నిరాహార దీక్షలు చేశారు, అన్ని రకాల పోరాటాలు, ఈవెన్ వామపక్ష పార్టీలు కూడా ఢిల్లీలో పోరాటాలు చేశాయి. ఇవాళ ఇక్కడ జిల్లా రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో ప్రజలు ఇంకా అందరూ కూడా ఏకోన్ముఖులై బంద్ ఆ ప్రత్యేక హోదా కావాలి, విభజన హామీలు అమలు చేయాలనే పద్ధతుల్లో పోరాటం చేస్తారని కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయడానికి మరోసారి ఈ బంద్ పిలిపివ్వడం జరిగింది. అయితే మీరు చెప్పండి సార్, అయితే ఏంటి ఈరోజు తెలుగుదేశం పార్టీ సైతం అనేక బంద్లు అనేక కార్యక్రమాలు కూడా పాల్గొంటామని చెప్తుంది. అయితే ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో అధికార పార్టీ పాల్గొన్నటువంటి పరిస్థితి మీరేమంటారు? తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో ప్రత్యేక హోదా కోసం ఎక్కడా కూడా ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి దాఖలాలు లేవు. అరాకొర చేసినటువంటి ఉద్యమాలన్నీ కూడా నకిలీ ఉద్యమాలు. ఇవాళ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో కూర్చొని అన్ని పార్టీలను కలుపుకొని పోయి ప్రత్యేక హోదా వచ్చే వరకు ఢిల్లీలో పోరాడాల్సినటువంటి పెద్ద మనిషి ఈరోజు ప్రత్యేక హోదా కోసం బంద్నిస్తే బంద్ ఇక్కడ చేసేది ఏంటి, ఢిల్లీలో చేయాలని చెప్పేసి వెకిలిగా మాట్లాడడం ఇవాళ సిగ్గుచేటైన విషయం. 5 కోట్ల మంది జనం ఇవాళ ప్రత్యేక హోదా ఉద్యమం 4 సంవత్సరాల నుంచి దశల వారీగా ఉద్యమాలు నడిపి ఈరోజు చివరి దశలోకి వచ్చినటువంటి ప్రజలంతా కూడా ప్రత్యేక హోదా కోరుకుంటామంటే చంద్రబాబు నాయుడు ఇటువంటి మాటలు మాట్లాడడం చాలా సిగ్గుచేటుగా మేము భావిస్తాం. అది మొత్తానికి ఏదైతే చూడొచ్చు, ఎక్కడికక్కడ కూడా బస్ స్టాండ్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఆర్టీసీ డిపోల్లో బస్సులు నిలిచిపోయాయి. మరోవైపు జిల్లా వ్యాప్తంగా అన్ని షాపులు కూడా దుకాణ సంబరాలను కూడా మూసివేసిన పరిస్థితులు ప్రస్తుతం కనిపిస్తున్నాయి. ఇది నెల్లూరు జిల్లాలో కొనసాగుతున్నటువంటి బంద్ల పరిస్థితుల్లో తాజా పరిస్థితి. కెమెరామ్యాన్ జోషితో మురళీకృష్ణ, భారత్ టుడే, నెల్లూరు. ప్రత్యేక హోదా కోసం విపక్షాలు తలపెట్టిన రాష్ట్ర బంద్ కడప జిల్లాలో ఉదయం నుంచి కొనసాగుతోంది. వైసీపీ, కాంగ్రెస్, జనసేన, వామపక్ష నేతలు ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద బస్సులను అడ్డుకున్నారు. దీంతో బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. ప్రత్యేక హోదా సాధనే లక్ష్యంగా ప్రతిపక్ష పార్టీలు, వామపక్షాలు ప్రకాశం జిల్లా వ్యాప్తంగా బంద్ నిర్వహించాయి. ఒంగోలులో ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు డిపోలో బస్సులను అడ్డుకున్నారు. గ్యారేజ్ ఎదుట బైఠాయించి నినాదాలు చేపట్టారు. బంద్ నేపథ్యంలో ఆర్టీసీ బస్సులు గ్యారేజీలకే పరిమితమయ్యాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రత్యేక హోదా హామీని కేంద్రం నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. బంద్ విజయవంతంగా నడుస్తుందని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. ఈ బంద్ ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రత్యేక హోదా కోసం యావత్ అన్ని ముక్తకంఠంతో అన్ని రాజకీయ పార్టీలు అడుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం దిగిరాకపోతే, ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే ఈ ఉద్యమం మరింత ఉధృతంగా ముందుకు సాగుతుంది. భవిష్యత్తులో ఈ ఉద్యమం దాటికి బీజేపీ ఈ రాష్ట్రం నుంచి పారిపోక తప్పదు, ఈ రాష్ట్రంలో తన బోర్డు మూసేసుకు తప్పదని చెప్పి నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పి సిపిఐగా మేము భావిస్తా ఉన్నాం. సరే, మీరు ప్రత్యేక హోదా కోసం ప్రయత్నం చేస్తున్నారు, చాలా బాగానే ఉంది. కానీ కేంద్రానికి
అన్ని పార్టీలు మీరు తప్పితే మిగతా అన్ని పార్టీలు రాష్ట్రంలో వాళ్ళ ప్రజల పట్ల ఆకాంక్షను వాళ్ళకి తెలియజేయడానికి వస్తే ఇప్పటికి కూడా కేసులు పెట్టుతున్నారంటే మీరు ఎంత దుర్మార్గమైన చర్య అని మేము వైఎస్ఆర్సీపీ తరఫున ఖండిస్తున్నాం. ఇప్పుడైనా వైఎస్ఆర్సీపీలు ఎంపీలు ఐదుగురు ఆమరణ రహదర్శ చేసి ఎంపీల దానికి స్పీకర్ ఫార్మాట్లు రాజీనామా.